గత కొన్ని సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మేము. ఎందుకంటే అమ్మవారు ఎట్లా వెలిసింది, గ్రామ దేవతలు ఎట్లా వెలిసినారు, ఆ వెలిసినందుకు ఈ మన ఈ కార్యక్రమం కళాకారులను పెట్టి మనం ఒక్కొక్క కళాకారులు ఈ కాళీమాత ఏమిటికి, ఎందుకు ఈ కాళీవేషం ఎందుకు వేసింది, ఏం కథ అనేది అప్పటి నుంచి మన వంశ పరంపర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అమ్మవారికి ఇక్కడ సేవ చేయాలన్నా అని కూడా కొన్ని సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. కుమ్మరులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తుంటూ అమ్మవారిని శాంతింపజేస్తారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన బోనాల పండుగ. ఇది మనకు సంతోషమైనకరమైన, ఎందుకంటే మనం ఈ జన్మ పుట్టినందుకు మనకి ఇది అమ్మవారు ఈ బోనాల పండుగ చేసుకోవాల్సిందిగా మనం అందరికీ కూడా నేను నాయకుడి నుంచి మనవి చేస్తున్నాను. నేను అవును ఈ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మన ఇంట్లో చిన్న చిన్న పాపలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఏదైనా కానీ కూడా జ్వరమే వచ్చినా ఏదే వచ్చినా కానీ కూడా ఏదైనా సోకినా కానీ కూడా ఈ అమ్మవారి దిక్కెళ్ళి మనం ఏదైనా కానీ కూడా గుళ్ళో నుంచి తీసుకొని మనం ఆ బండారి తీసుకొని మన పిల్లలకు పెట్టుకుంటే తక్కువైదని మన ఒక పూర్వీకులు చెప్పినటువంటి, మన పెద్దలు చెప్పినటువంటి మనకు ఆ ఆచారం ప్రకారం మనం చేస్తూ ఉంటాం. మనం అందుకు రెడీ అవుతారన్న వీళ్ళు పొద్దున్న నుంచే రెడీ అవుతారమ్మా. ప్రతి బోనాల పండుగకి పెడతావా? ఇక్కడనే అమ్మా, ఇక్కడనే. ఒకసారి వాళ్ళని అడిగి మాట్లాడదాము. రండి, ఇక్కడ పోతరాజు ఉన్నాడు. రండి, ఎంతసేపు నుంచి రెడీ అవుతారు? వేషం కట్టుకోవడానికి సుమారు 3 గంటలు పడుతుంది మేడం. అన్ని మేమే తెచ్చుకుంటామండి. ఇది కూడా వీణ అండి. ఇది వీణ, ఇవి అందెలు, ఇవన్నీ కూడా మేమే తెచ్చుకుంటాం. పోతురాజు వేషమైన, అమ్మవారి వేషం, ఏదో వేషమైనా 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. అమ్మవారి జాతరలో ఎక్కడ ఉన్నా కూడా ఊరేగింపులు, జాతరలు, స్టేజీ ప్రోగ్రామ్స్, తర్వాత దేవి నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, ఈ కార్యక్రమంలో ఇలా కళాకారులను పిలిపి మన తెలంగాణలో బోనాల పండుగ అంటే ధూమ్ ధామ్ ఉంటుంది. బోనాల పండుగ చేయకుంటే ఎట్లుంటది? మీకు ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ? చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి సన్నిధి, అమ్మవారు అంటే అమ్మవారు లంకాయం శంకరీదేవి, అలంపురే జోగులాంబ శ్రీశైల బ్రహ్మరాంబిక, ఉజ్జయిని మహంకాళి, పీఠికాయం పురుహూతిక, ఔడ్యన్య గిరిజాదేవి, మాణిక్యం దక్షవాటిక, గయా మాంగళ్య గౌరిక, వారణాస విశాలక్ష్మి, కాశ్మీరేతు సరస్వతి, అటువంటి అమ్మవారు 116 సంవత్సరాలుగా మన ఇక్కడ అమ్మవారు వెలిసి మరి ఎంతోమంది భక్తులకు ఇక్కడ అందరినీ కూడా అమ్మవారు కాచి కాపాడుతుందంటే అమ్మలగన్నమ్మ మువ్వరమ్మ మూల పుట్టమ్మ అమ్మవారి సన్నిధిలో ఇలా కళాజాత కార్యక్రమం చెప్పడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చిన్న చెల్లె కోసం ఒక్కసారి వాయించరాలే. తప్పకుండా తప్పకుండా తల్లి. రావణ సంధనాలో మన మహంకాళమ్మకు వందనాలు, ఎన్నెల రావణ సంధనాలో ఎన్న మహంకాళమ్మకు వందనాలు, ఎన్న మన వద్దకు వచ్చినారు ఎన్నెలో ఎన్న బోనాల జాతరను ఎన్నెలో ఎన్నెల చక్కగా నిర్వర్తించి ఎన్నెలో అరే ఎందరో భక్తులమ్మ ఎన్నెలో నీ వద్దకు వచ్చినాము ఎన్నెలో అరే కోడిని కోసేమమ్మ ఎన్నెలో అరే యాటను ఏసేమమ్మా ఎన్నెలో మా కష్టాలు గడబాపు ఎన్నెలా మా కష్టాలు గడబాపు ఎన్నెలా కరుణ చల్లగా చూపించమ్మా ఎన్నెలో ఎన్నెల రావణ సంధనాలో ఎన్నెల మహంకాళికి వందనాలు ఎన్నెల రావణ సంధనాలో మన అమ్మవారికి వందనాలు మన అమ్మవారికి వందనాలు ఎన్నెల మరి అటువంటి అమ్మ అమ్మలగన్నమ్మ మువ్వరమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ కడుపారుడి బుచ్చిడి అమ్మ మన అమ్మ వేల్పుటమ్మ మన హైదరాబాద్ నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా గోల్కొండ మహాతల్లి మళ్ళీ అలాగే సికింద్రాబాద్ మహంకాళి మళ్ళీ ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు సామాన్యమైనటువంటి అమ్మవారు కాదు. మరి ఇటువంటి అమ్మలందరూ కూడా ఆదిపరాశక్తి దేవిగా మరి భక్తులందరినీ కూడా చల్లగా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాను. అవును, ఇది పెట్టుకున్నదే. అయితే మేము ప్రతిసారి ఈ జాతరలో కానీ ఇక్కడ మాంకాళమ్మ 116 రోజున ఈ రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఈ మాంకాళమ్మ లాల్ దర్గా మరి ఇక్కడ ప్రతి ఏటా బోనాల పండుగ జరుపుకుంటే అందరిని కూడా చల్ల చూస్తూ మరి అందరు కూడా దీవెనలు ఇస్తూ
మనకు అమ్మవారు వేడుకలు ప్రతేటా ఇలా జరుపుకుంటూ మా కళాకారులను కూడా ఆహ్వానిస్తారని మన ఇక్కడ మన ఆశీర్వాదు నర్సయ్య గారికి, అందరు కూడా మన విలేకరులు అందరు కూడా మా యొక్క కళాభివందనాలు. ఇప్పుడున్న జనరేషన్ లా పోరగాళ్ళు డీజే పాటలు సాంగులు అవి ఇవి కళాకారులను ఎవరు గుర్తించలేరు. గిట్ల గిట్ల ఏసైనా గుర్తించుతారు అని అనేది మేము ఒక్కళ్ళేమి కాదు. 64 అంటే కోలాటం, ఇప్పుడు దాండియా ఆ విధంగానే అప్పుడు చిన్నప్పుడు భాగవతాలు వేషాలు వేసేటి పరదాలు వేసుకొని గల్లీ గల్లీలా అలాంటి ఏ లేకుండా ఇప్పుడు యూట్యూబ్ కొట్టుకుంటా అదే పబ్జి అది ఎందు ఆడుతున్నారు. అలా కాకుండా ఏటా ప్రతి కళాకారులు పిలుస్తారని మరి మాంకాలమ్మ మన సింహ మాంకాలిగా మనకు మమ్మల్ని పిలుస్తారని ఆశీర్వదిస్తూ ఈ మా టీం లీడర్ అయిన బట్టే శివశంకర్ గారికి మరి ఈ టీమును ఎప్పటికీ ఎల్లవెల్ల పిలుస్తారని మా ఆశీర్వాద కారపడి మా అన్నగారి అందరికి ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారు వేషం వేసింది చూద్దాం దారి అక్కతో మాట్లాడదాం దారి ప్రతి సంవత్సరం చేస్తాము. ఇప్పుడు ప్రతి 20 సంవత్సరాలు చేస్తున్నాం ఇక్కడ అమ్మవారికి. సంవత్సరం వస్తాము ఇక్కడ. తెలంగాణలో బోనాలు అయినా ఈ బతుకమ్మ అయినా మనకు ఈ తెలంగాణ ఫేమస్ ఇది. అందుకని ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలిపించిన వాళ్ళకు ధన్యవాదాలు. మంచి ప్రోగ్రామ్ చేసుకొని మేము 1-2 గంటలు పడుతుంది. అన్నీ మేమే తెచ్చుకుంటాం. ఇప్పుడు కొందరు ప్రోగ్రాములు చేస్తారు వాటిలో కూడా మిమ్మల్ని పిలుస్తాం. ఆడతాం పాడతాం మేమే తీసుకుంటాం. నిజంగానే తలకెళ్ళకుండా నాకు దెబ్బకు భయమైంది కానీ ఎంత మంచిగా ఉంది. నిజంగా ఎవరిదాకా ఆడి చూపించారు బాగుండే.